ఆల్టర్నేటివ్ పవర్ సిస్టమ్ ప్రత్యామ్నాయ శక్తిని సమీకరించుకోవడం ఇదే నరేంద్ర మోడీ ప్రణాళిక. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆ విధంగానే విద్యుత్ తయారీకి సంబంధించి చెత్త నుండి విద్యుత్ తయారు చేయడం, పిల్లెట్ల నుండి విద్యుత్ తయారు చేయడం ఇట్లాంటి అనేక వాటిని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అయితే వాటిలో ఎక్కువగా దుర్వినియోగం చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నరేంద్ర మోడీ వచ్చాక సిస్టమేటిక్ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తున్నారు. ఒక పక్కన విండ్, ఇంకో పక్కన సోలార్, ఈ రెండింటి పవర్ అంటే ప్రకృతి నుండి వచ్చేటువంటి శక్తిని వాడుకోవడం. ఇందులో సోలార్కి సంబంధించి రెండంచెల ప్రణాళిక చేసుకొచ్చారు. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలకు సంబంధించిన కంపెనీలు కూడా ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ సోలార్ పవర్ ప్రొడక్షన్, ఇప్పుడు మన కడప, కర్నూలు, అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా సోలార్ పవర్ ప్లాంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయంటే అదే కారణం. అది ఒక ఎత్తు అయితే మరొక, అంటే ఇక్కడ రైతుకి గిట్టుబాటు ఎకరాకు 30,000 రూపాయలు, అసలు డబ్బులు రానటువంటి ప్రదేశంలో ఎకరాకు 30,000 రూపాయలు చెప్పు, 10 ఎకరాలు ఉంటే 3 లక్షల రూపాయలు ఏడాదికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. అలాగే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తమ తమ ఊళ్ళల్లో 3 లక్షల 4 లక్షల ఎకరం ఉంటే కొనేసేసి 100 ఎకరాలు అట్లాగే వీళ్ళకి ఇస్తున్నటువంటిది కూడా ఉంది. ఇది ఒక వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి సోలార్ ప్యానెల్స్ తయారు, ఇప్పటిదాకా చైనా మీదనే మనం డిపెండ్ అవుతూ వచ్చాం, ఇప్పుడు భారతదేశంలోనే ఆయా కంపెనీలు రమ్మంటున్నాం, ఇక్కడే ఆ ప్యానెల్స్ కూడా తయారు చేయమంటాం. తద్వారా మనకి కాస్ట్ తగ్గుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, భారతదేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది. సోలార్ బేస్ చేసుకుని దేశ అభివృద్ధికి ఒక కీలక అడుగులు వేస్తున్నారు మోడీ.